హిందువులు జరుపుకునే పండుగలు ముఖ్యమైన పండుగ దసరా ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ దసరా పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దసరా పండుగ రోజు అందరూ ఉదయాన్నే లేచి తల స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకొని పాలపిట్టను చూసి జమ్మి చెట్టుకు పూజ చేస్తారు అసలు పాలపిట్టకు దసరాకు ఉన్న సంబంధం ఏంటి అని పురోహితులను లోకల్ ఎయిటీన్ పలకరించగా విజయదశమి అంటే విజయానికి చిహ్నాలని విజయదశమికి ముందు నవరాత్రులు నిర్వహిస్తారని అమ్మవారికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆయుధం ఇచ్చి తొమ్మిది రూపాల్లో అమ్మవారిని కొలుచుకుంటారు పదవ రోజు విజయానికి చిహ్నమైన విజయదశమి నిర్వహించుకుంటారు ఈ విజయదశమి అంటే అమ్మవారి అటువంటి పార్వతి మాత చిన్నతనంలో ఈ యావత్ ప్రపంచానికి వెగచ్చినటువంటి అమ్మవారు మనకు ఈరోజు ఈ ప్రపంచంలో ఈ దేవతా పూజలు అర్చనలు అభిషేకాలు దేవతా పూజలు చేయాలి అంటే అమ్మవారు జరిగితే ఆ శక్తి స్వరూపం కాబట్టి ఆ అమ్మ అనేక రాక్షసులు హోమం చేస్తుంటే దాంట్లో రక్తాలు వేసి మాంసగుండ మాంసం ముక్కలు వేసి అందరూ దగ్ధం చేసేవారు అందరూ ఋషులు కానీ మునుడు కానీ ఇక్కడికొడుకో వెళ్ళిపోయి అనేక దేవతలను మొరబెట్టుకునే వాళ్ళు అయ్యా ఇట్లా ఈ విధంగా జరుగుతున్నది మరి మేము ఏం చేయాలి అనేటువంటి అందరు చేసే టైంలో అప్పుడు ఈ అమ్మవారు వెళ్ళేటప్పుడు ఈ అమ్మవారిని ఒక ఎడార్లో చూసి ఆ అమ్మవారికి అనేక శక్తులు సమర్పించారు దేవతలు ఆ అమ్మవారు అన్నది నేను చిన్నపిల్లలు మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా ఏం చేయలేకపోతున్నారు నాతోనే ఏమవుతుంది అంటే నువ్వు శక్తి స్వరూపం అమ్మ ఈ ఒక ప్రపంచానికి నువ్వు వెలుగునిచ్చేటువంటి తల్లివి కాబట్టి నీతోను సాధ్యమవుతుందని చెప్పేసి అని అప్పుడు ఆ ఒక అమ్మవారికి తొమ్మిది రోజులు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి ఒక చక్రం శివుడు త్రిశూలం ఇచ్చి సరస్వదేవి వీణా ఇచ్చి పరశురాముడు ఒక గుడ్డలిచ్చి ఆయుధం ఇవన్నీ అమ్మవారిని ఎనిమిది భుజాలు వచ్చేసేది అమ్మ అమ్మవారికి శ్రీచక్ర రూపకంగా శక్తి స్వరూపమైంది మహిషాసునితో యుద్ధం జరిగే సమయంలో అమ్మవారు వదిలిన కొన్ని బాణాలు ఒక చెట్టు పైన పడ్డాయి అదే శమి వృక్షమని ఆ వృక్షం అమ్మవారికి శక్తిగా మారి మన శాసనవర్ధినిలో సహాయం చేసిందని అంటున్నారు మహిషాసుర వద్ద తరువాత ఋషులు మునులు ఆ శని చెట్టుకు పూజలు చేస్తున్న సమయంలో అమ్మవారు పాలపిట్ట రూపంలో దర్శనమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పటి నుంచి పాలపిట్ట దర్శనం ఇచ్చిందంటే విజయ విజయాలకు చిహ్నం అని అందుకే విజయదశమి రోజు పాలపిట్టను చూసి విజయాలు అందుకుంటారని విజయదశమి రోజు పొద్దున్నే లేచి దైవ దర్శనం చేసుకొని పాలపిట్టను దర్శించడం ద్వారా ప్రజలు సుఖశాంతులు కలుగుతాయని అర్చకులు తెలిపారు అమ్మవారి యొక్క ఆయుధం ఏంటి ఈ పాలపిట్ట అంటే శుభ సూచనలు అంటే మనం ఏదైనా శుభకార్యం చేసినప్పుడు మనకు ఎవరైనా మంచిగా నిండు కుండతోనో లేకపోతే పెద్ద మంచి ముతేదలు కనబడితే అబ్బా మనకు అంటే శుభం జరుగుతుందని చెప్పని చెప్పి ఏ విధంగా అనుకుంటామో ఈ విజయ ఈ శమి వృక్షానికి ముందు పాలపిట్ట వచ్చి దాని మీద వాలుతుంది వాలిన తర్వాత అనేకమంది ఋషుడు మునుడు ఆ చెట్టు దగ్గర వెళ్ళేటప్పుడు అది అప్పుడు లేచి వెళ్ళిపోతుంది అనమాట ఆ వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ ఆ శమి చెట్టు దగ్గర వచ్చారు అయ్యో పాలపిట్ట ఫస్ట్ దర్శనం మనకి అయిందని చెప్పేసి దానికి పెట్టుకుంటారు దాని యొక్క దండబెట్టి చేత ఆ పాలపిట్ట చేత ఆశీర్వచనం కూడా లభిస్తుంది కనుక అప్పుడు రామచంద్రమూర్తి ఆయన కూడా అప్పుడు వచ్చేసి ఆ సమయ చెట్టు చుట్టూ చుట్టూ పరీక్ష చేసి అప్పుడు దాని యొక్క ఆ విల్లు బాణం తీసుకొని విల్లును వేసి రావణుని సమరించాడు అప్పటి నుంచి మనకు విజయదశమి అనేటువంటి నామకారం వచ్చింది అందుకే ఆ విజయదేశమి రోజునాడు మంచి చక్కగా దైవత దర్శనం చేసుకొని వాహనాలు ఎటువంటి వాహనాలను కూడా చిన్నది కానీ పెద్దది కానీ ఏది ఉన్నప్పుడు కూడా ఆ రోజు నాడు ద పశువుగా వేసి ఒక నిమ్మగాయలు దొక్కించడా తుట్టే అది ఒక బలి రూపకంగా వెళ్ళిపోయి ఈ వృక్ష వాహనానికి ఉండేటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఎటువంటి వాహనాలను కూడా చిన్నది కానీ పెద్దది కానీ ఏది ఉన్నప్పుడు కూడా ఆ రోజు నాడు ద పశువు ఇక వేసి ఒక నిమ్మగాయలు దొక్కించాడు అది ఒక బలి రూపకంగా వెళ్ళిపోయి ఈ వృక్ష వాహనాన్ని ఉండేటువంటి దోషాలు కూడా తొరిగిపోతాయి నది తీరులో ఉండటం శమి వృక్షకు మంచిగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు నాడు దాని చుట్టు తిరిగి ఒక ఆకు దెమ్మకు ఉంటే ఆ ఆకుని తీసుకువచ్చుకొని ఒకరు చేతులు పెట్టుకొని చేతులకు ఇచ్చేసి వాళ్ళ శిరస్సు పైన వేసి మనిషిని ఉంటే అన్ని దోషాలు వాళ్ళ దట్లో ఉండటం వీరి దోషాలు కలిగిపోతాయి ఓ రోజు బాల సుపరసుందరని బాల అని చెప్పేసి అని సరస్వతి అని లక్ష్మి అని రాజరాజేశ్వర అని దుర్గా అని మహాకాళి అనేటువంటి నవరాత్రుడు తొమ్మిది అవతారాలు ఎత్తి మనకు ప్రపంచానికి వెలిగించినటువంటి ఆ ఒక తల్లిని అందుకే దుర్గాష్టమి మహాన్నమి రోజు నాడు ఎంతమంది ఆయుధ పూజలు చేసుకుంటారు ఎన్ని వాహన పూజలు చేసుకుంటారు ఎన్ని దేవతల పూజ చేసుకుంటారు అంతే శక్తిని మాకు కొంచెమన్నా ఇవి తల్లి అని చెప్పేసి అని ఆమెను ప్రార్థించుకోవాలి